సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్కు ఆదివారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామికమని సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు 37వ వార్డ్ కౌన్సిలర్ పబ్లిక్ క్లబ్ సభ్యులు బైరు శైలేందర్ గౌడ్ అన్నారు. పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ ఎన్నిక జరగాలంటే 15 రోజుల ముందు ఆర్డీఓ నోటీస్ బోర్డులో ఎన్నిక నిర్వహిస్తున్నట్టు తెలపాలని, కానీ అది చేయకుండా గుట్టుచప్పుడుగా అధికార పార్టీకి అనుకూలంగా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని ఆదివారం ఉదయం ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సబబు అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఉదయం క్లబ్లో పేపర్ చదవడానికి క్లబ్కు రాగా ఎన్నిక విషయం తెలిసిందని, పబ్లిక్ క్లబ్ కమిటీ ఎన్నికలాగా లేదని, టీఆర్ఎస్ కమిటీ ఎన్నిక మాదిరిగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికపై తాను అడగగా టీఆర్ఎస్ నాయకుడు మమ్మల్ని అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. దీనిపై త్వరలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయనున్నట్లు, న్యాయం కొరకు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలిపారు. నాడు నిజాం క్లబ్గా ఉన్న సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నేడు ఆంధ్ర వలసవాదుల కబంధ హస్తాలలోకి వెళ్లిందని వాపోయారు. ఆర్డీఓ గారు తక్షణమే స్పందించి ఈ కమిటీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సూర్యాపేట వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు. స్ఫూర్తిబలంతో ఆయన సొంత నిర్ణయంతో అధికార దర్భంతో ఆర్డీఓ గారు ఏ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పబ్లిక్ ఎలక్షన్లు పెట్టడం అనేది చాలా దారుణం. మేము కూడా అయ్యా ఆర్డీఓ గారు, మేము కూడా సూర్యాపేట పబ్లిక్ క్లబ్ మెంబర్లం, మేము కూడా మెంబర్షిప్ తీసుకున్నాం 25,000 రూపాయలు కట్టి. నువ్వు అధికార దర్భం చూపించుకుంటా ఎలక్షన్ నడపడం అనేది మీరు తప్పుడు వైఖరి, మీ తప్పుడు వైఖరి. మీరు వెంటనే ఈరోజు జరిగిన పబ్లిక్ కమిటీ సభ్యులందరినీ రద్దు చేయాలని మేము కోరుతున్నాము. లేదంటారా మేము కలెక్టర్ గారికి కూడా ఇంటిమేషన్ చేస్తాం, లీగల్ కూడా మేము పోతాం. అయినా ఆర్డీఓ గారు, మేము సూటిగా అడుగుతున్నాం. మేము గత 3 సంవత్సరాల నుంచి క్లబ్బు ఆదాయపు లెక్కలు కూడా చూపించట్లేదు. నామినేషన్ వేయడానికి మాకు అప్పటికప్పటికి మేము ఎర్లీ మార్నింగ్ మేము 9:30కి క్లబ్లో పేపర్ చదవడానికి వచ్చాము. మేము చూశాక సడన్గా మాకు తెలియదు ఈ ఎలక్షన్ అని కూడా. మేము వచ్చి నామినేషన్ వేద్దానికి కూడా మేము కూడా అర్హులం. మేము కూడా వేద్దానికి వస్తే మమ్మల్ని పోలీసు వారికి బయటికి నెట్టివే పడిపించారు. అయ్యా ఆర్డీఓ గారు, మీ అధికార దాహం మాలాంటి వాళ్ళ మీద కాదు, మీరు ప్రజలకు సర్వీస్ చేసే అధికారి మీరు. మాలాంటి వాళ్ళ మీద మీరు పోలీసు వారితో దాడి చేయించడం ఇది తప్పుడు వైఖరి. ఆర్డీఓ గారు, మీ ఇష్టం ఉన్నట్టు ఈ ఎలక్షన్ నడపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ఎలక్షన్ని మీరు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఆర్డీఓ గారు, మీరు అధికార పార్టీకి తొత్తుగా మారి ఈ క్లబ్ ఎలక్షన్ నడపడం అనేది మేము అందరం కూడా, మేము 700 చిల్లర పైగా సభ్యులం ఉన్నాం. ఆ 700 మంది నీకు మీ పార్టీ మీ అధికార పార్టీకి చెందిన వారు 30 మంది 40 మంది వచ్చి వారితో మీరు ఏకగ్రీవ ఎన్నిక పెట్టడం చాలా తప్పు.